విశాఖ జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో ఉన్న ప్రజలు రాకపోకలు సాగించడం లేదు. నిత్యం ప్రజలతో రద్దీగా ఉండే ఐటీడీఏ ప్రాంతం కూడా నిర్మానుష్యంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం విశాఖలో హైఅలర్ట్ ప్రకటించింది. దీంతో జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ప్రజలు బయట కనిపిస్తున్నారు. వీలైనంత వరకు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఇక్కడ మనం చూసుకుంటున్నట్లయితే విశాఖపట్నం మెయిన్ రోడ్ జంక్షన్ లో ఉన్నాము. మన కాంప్లెక్స్ అవుట్ సైడ్ మరి సీతమ్మపేట రోడ్డు, అలాగే ఆశంబండి జంక్షన్ రోడ్డు, మరి అదేవిధంగా చూసుకున్నట్లయితే ఆ డాబా గార్డెన్స్ రోడ్డు మధ్యలో ఉన్నాము. మనము రైల్వే స్టేషన్ రోడ్లో చాలా ప్రజలు తిరుగుతూ ఉంటారు. ఎప్పటికప్పుడే వాహనాలు నిలిచిపోయి స్తంభించే ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నుంచి మాట్లాడుతున్నాము. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రతిరోజు కొంత వేల మంది, కొన్ని లక్షల మంది ఇక్కడ ప్రయాణిస్తుంటారు. అయినప్పటికీ కూడా ఈరోజు మన కరోనా వైరస్ వ్యాప్తి చెందింది అనే ఈ యొక్క దీని వలన మరి నరేంద్ర మోడీ గారి సర్కారు పెట్టినటువంటి కర్ఫ్యూ విధించడం వలన మరి అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దానిని గౌరవించి గతంలో పాటించుకున్నటువంటి కర్ఫ్యూను చాలా అద్భుతంగా పాటిస్తున్నారు. మరి అదేవిధంగా రోడ్లు ఎక్కడ చూసినా ఖాళీగా ఉన్నాయి. మరి ఎంతో దీనిగా మనం చూస్తున్నాము. అవసరానికి మించి ఎవరు కూడా తిరగనటువంటి పరిస్థితి మనకు ఎదురవుతుంది. ఇదే దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే మరి రానున్న రోజుల్లో మరికొన్ని రోజులు ఎలాగే కానీ మనం ఉన్నట్లయితే కరోనా కాదు ఏ వ్యాధి అయినా కూడా మన దరిదాపులు చేరకుండా ఉంటుందని మరి చాలా వరకు మేము ప్రముఖులు కలిసాం, చాలా వరకు మరి అధికారులు కూడా కలిసాం. అందరూ కూడా ఒకటే ఒక విషయం చెప్తూ ఉన్నారు, ఎందుకంటే ఈ విధంగా మనం చేయగలుగుతున్నామంటే చాలా అదృష్టం. మరి దీనికి బేస్ చేసుకొని ఇంకా మన అందరికీ తోడ్పాటు చేస్తున్నారు ప్రజలు. వీరందరికీ కూడా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కరోనా వల్ల జనాలు మాస్క్ వేసుకున్నారు బయటికి రావద్దన్నారు కదా, మరి ఏ విధంగా మరి మీరు ఎలా తిరుగుతున్నారు? పర్వాలేదా? ఓకే, అవసరానికి మించి నువ్వు తిరగట్లేదు అంటారు. మరి మీరైతే గవర్నమెంట్కి బాగానే సహకరిస్తున్నారు, మరి ఇది మంచిదేనా? మరి ప్రభుత్వం వారికి పెట్టారు కదా, మరి దీనివల్ల అనేక నష్టాలు వస్తున్నాయి కదా. మరి వాడుకోవడం వస్తువులు ఏమైనా కొనుక్కోవడానికి ఇబ్బంది అవుతుంది కదా, మరి ఏ విధంగా మీరు చేస్తున్నారు? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది. ఇలా ఎన్ని రోజులైనా సరే కర్ఫ్యూ విధిస్తూ ఉండగలను అన్నారు ప్రభుత్వం వారికి చెప్పాల్సి వస్తుంది. ట్రాఫిక్ ఉంటుందండి ఏరియా ఏరియాలోనే గతంలో ఎప్పుకోవాలని చిన్నగా చాలా హెవీగా ఉండేది ట్రాఫిక్, బస్సు కార్లు ఇతర వాహనాలతో ప్రత్యేకమైన ప్రదేశం ఇది. అలాగే జనాలు కూడా మంచి ఇబ్బంది చాలా రైతు ప్రదేశం ఇది. వ్యాపార కేంద్రం ఇది, వ్యాపార కేంద్రం చుట్టూ ఇప్పుడు ఈరోజు చూస్తుంటే గడవలిపోతుంది, రోజులు గడవలిపోతున్నాయి. మన వద్ద ఈరోజు మన ట్యాక్సీ డ్రైవర్ కృష్ణ ఉన్నారు, రైతు మాట్లాడతాం. కృష్ణ గారు చెప్పండి, ఎందుకంటే ఇబ్బంది ఉండొచ్చు, ఇబ్బంది పడతామని చెప్పి వైరస్ని తెచ్చుకోలేము కదా. అదే దానివల్ల ఏంటంటే 4 రోజులు మనం స్ట్రైక్ చేస్తే జనాలందరూ బయట రాకుండా ఉంటే వైరస్ అనేది నేను అనుభవించాను. మీరు ట్యాక్సీ డ్రైవర్ కదా, మీకు ఆదాయం కోల్పోతున్నారా? కోల్పోవడం అంటే ఇన్నాళ్ళ మీద బాగా తగ్గుతుంది. 4-5 రోజులు ఇంటి దగ్గర ఉంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఫైనాన్స్ గట్ట ఉంటాయి. అలాగే అని చెప్పి మనం ఆరోగ్యం బాగొట్టుకోలేం కదా, దాని కారణంగా మేము కూడా క్యాబిన్ తీయట్లేదు. మనం ఇప్పుడు విశాఖపట్నం కార్తీస్ క్యాంపస్ ఉన్నాం. అననిత్యం కూడా ఇక్కడ బస్సులు ప్రయాణికులతో కలకలాడేట బస్ స్టాండ్ ఇప్పుడు నేడు వెలవెలపోతుంది. రాత్రులు పగల కూడా ఇక్కడ బస్ స్టాండ్ బస్సులు అలాగే ప్రయాణికులు కూడా ప్రయాణం చేస్తున్నారు. విశాఖపట్నం నుంచి విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, అలాగే కాకినాడ, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాలకు పోయే కేంద్రం ఇది. ఈ కేంద్రంలో రోజుకి కనీసం 100,000 మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తుంటారు. అలాగే కనీసం 1,000 బస్సుల వరకు ఇక్కడ వచ్చిపోతుంటాయి. ఈ క్యాంపస్ ద్వారా ఆ సంస్థకి సుమారు 1 కోటి రూపాయలు వచ్చే ఆదాయం వచ్చే పరిస్థితి ఉంది. అయితే ఈ కరోనా ప్రభావం వల్ల గత 2 రోజులు కానీ ఈ క్యాంపస్ అంతా వెలవెలిపోతుంది. ఇది చూస్తే ఒక్క బస్సు కూడా లేదు.
బస్సులన్నీ కూడా దిప్పులకు పరిమితం అయ్యాయి. అలాగే ఇది కూడా మా ప్రయాణికులు కూడా ఒక్కరు కూడా ఇక్కడ ఈ క్యాంపస్కి వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. విశాఖపట్నంలో కరోనా వ్యాధి చాపుకొని నీళ్ళలా విస్తరిస్తుంది. చాలా భయపడుతున్నారు, ఈ పట్టణ ప్రజలంతా భయపడుతున్నారు. కరోనా ఏ రకంగా వ్యాపిస్తుందో ఈ తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు అందరూ కూడా స్వచ్ఛందంగా కూడా అందరూ స్వచ్ఛందంగా ఇళ్లల్లోనే ఉంటున్నారు. సో ఈ పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మనం ఈ దిశగా ఒకసారి చూస్తే ఈ కరోనా ఎట్లా ఉందన్నది, ఇక విశాఖపట్నంలో ఎట్లా ఉందో మీకు అర్థమవుతుంది. నిన్న జనతా కర్ఫ్యూ నిన్న విధించారు, దానిపై ప్రజలందరూ చాలా స్వచ్ఛందంగా పాటించారు. అయితే ఈరోజు నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మనకి లాక్డౌన్ అని చెప్పి ప్రకటించింది. ఈ లాక్డౌన్ ప్రకటించడంతో ప్రభుత్వ బస్సులు కూడా నిలిపేశారు ఆర్టీసీని. అయితే ప్రైవేట్ వాహనాలు అత్యవసర పరిస్థితుల్లో తిరగాలని చెప్పారు. అయినప్పటికీ ప్రైవేట్ వాహనాలు ఉంటాయని చెప్పేసి ఇక్కడ ప్రయాణికులు అత్యవసర పరిస్థితుల్లో వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఉన్నారు. అయినప్పటికీ ఆటోదారులకి ఎవరు కూడా ప్రయాణికులు ఉన్నది, ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ దూరం వెళ్తే డబ్బులు కిట్టమని చెప్పేసి అంటున్నారు. అది ఈ నేపథ్యంలో జనాల్లో మాత్రం బాగా అవగాహన వచ్చింది, అందువల్ల ఇంకా జనాలు ఎవరు రావడం లేదు. అక్కడక్కడ మాత్రం అత్యవసర పరిస్థితుల్లో ఎలవేసిన మాత్రం వస్తున్నారు. 19 న్యూస్ బ్యూరో రవి.